ఒకరోజు రాజా జైసింగ్ ఒంటరిగా సభలో కూర్చొని ఉన్నారు. పైగా ఆయన ఏదో ఆలోచిస్తున్నారు. అప్పుడే ఆయన మంత్రి అక్కడికి వచ్చారు. నమస్కారం మహారాజా. రాజా జైసింగ్ ఏవో ఆలోచనల్లో లీనమై ఉన్నారు. మహారాజా, ఏమైంది మహారాజా? మీరు దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను, నా ప్రజలు నా వల్ల సంతోషంగా ఉన్నారా లేదా అని. ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు మహారాజా, కాని మీరే ఆలోచించి ఆలోచించి బాధపడుతూ కూర్చున్నారు. నేనే స్వయంగా ప్రజల సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను. అయితే ప్రజల మధ్యలోకి వెళ్ళండి, వెళ్ళి వాళ్ల సంతోషాన్ని చూడండి. కాని మహారాజా, మీరు వాస్తవాన్ని తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు ప్రజల దగ్గరికి వారిలో ఒకరిగా వెళ్ళాలి, అంతేకాని రాజుల కాదు. అవును, నేను ప్రజల దగ్గరికి వారిలో ఒకటిలాగే వెళ్తాను. అలా రాజా జైసింగ్ ఒక మామూలు వ్యక్తి వేషంలో బజార్కి చేరుకున్నారు. ఆయన అక్కడా ఇక్కడా చూడ్డం మొదలుపెట్టారు. భలా, బజారు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నట్లనిపిస్తోంది. రాజా జైసింగ్ బజార్లో హడావిడి చూసి సంతోషించారు. ఇక్కడ అంత బాగానే ఉంది, నాకు నగర ప్రజల జీవితాలు కూడా చూడాలని ఉంది. అలా రాజా జైసింగ్ నగరం వైపు నడక సాగించారు. రాజా జైసింగ్ ఏం చూశారంటే, ఆయన నగరంలో గొర్రెలు కాసేవాళ్లు పాటలు పాడుకుంటూ గొర్రెల్ని మేపేవారు. చాలా బాగుంది, చివరికి పెద్ద గొర్రెల కాపరి కూడా సంతోషంగా ఉన్నాడు. ఆయన కొంచెం ముందుకు సాగారు. అక్కడ ఆయనకి ఒక మధురమైన పాట వినిపించింది. రాజా జైసింగ్ ఆ పాట వినిపిస్తున్న వైపుకు వెళ్లారు. నడుస్తూ నడుస్తూ ఆయన ఆ ఇంటి వరకు చేరుకున్నారు. ఎక్కడ్నుంచైతే ఒక అద్భుతమైన పాట వినిపించిందో అక్కడికి. రాజా జైసింగ్ చూసినప్పుడు ఒక చిన్న పాప పాట రిహార్సల్ చేస్తూ ఉంది. కొంచెంసేపటి వరకు రాజుగారు తన పాట విన్నారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆపిందో, నీ గొంతు నిజంగా చాలా బాగుందమ్మా. ధన్యవాదాలు. పాప, నీ పేరేమిటి? మధుర. గుణాలకు తగ్గట్టుగానే నీ పేరుందమ్మా. అప్పుడే మధుర తండ్రి రామ్ కిషన్ అక్కడికొచ్చారు. మీ అమ్మాయి గొంతు చాలా మధురంగా ఉంది. ఆ అవును, అయితే? రాజా జైసింగ్కి ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం అస్సలు నచ్చలేదు. కాని ఆయన శాంతంగానే ఉన్నారు. ఇదిగో మధుర, నీకోసం ఒక చిన్న బహుమతి. రాజా జైసింగ్ మధురకి ఒక బంగారు నాణం కానుకగా ఇచ్చారు. అది చూసి రామ్ కిషన్ నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుల్లా ఉన్నాడు, ఎంత వీలైతే అంత ఇతని దగ్గర్నుంచి డబ్బులు రాబడతాను. ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు నా కూతురి మధురమైన గాత్రం విన్నావు, కాని అందుకు కేవలం ఒక్క నాణమే ధర కట్టావా? ఇది ధర కాదు, కానుక. ఏది ఏమైనా 10 బంగారు నాణాలిచ్చి ఇక్కడ్నుంచి కదులు. 10 బంగారు నాణాలా? ఎందుకు? నువ్వు మధురమైన పాటను విన్నావు కదా, దానికి 10 బంగారు నాణాలు చెల్లించాలి. అలాగా? రాజా జైసింగ్కి రామ్ కిషన్ కళ్లలో అత్యాశ కనిపించింది. నా దగ్గరైతే ప్రస్తుతం 10 నాణాలు లేవు. అయితే నీ మెడలో గొలుసిక్కడ పెట్టి నువ్వు వెళ్ళొచ్చు. లేదు లేదు, నేనీ గొలుసు నీకు ఇవ్వలేనయ్యా, ఇది మా అమ్మగారి జ్ఞాపకార్థం. మరైతే నువ్వొక పని చేయి, ఈ గొలుసుని నా దగ్గర తాకట్టు పెట్టేసే, 10 నాణాలు తీసుకొచ్చి ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఒక పని చేయి, నువ్వు నాతో పాటు మా ఇంటికి రా, అప్పుడు నేను నీకు 100 బంగారు నాణాలు ఇస్తాను. 100 బంగారు నాణాలా? అవును, 100 బంగారు నాణాలు. పద, ఇప్పుడే వెళ్దాం. రామ్ కిషన్ రాజా జైసింగ్తో పాటు బయలుదేరాడు. ఇంతకీ మీ ఇల్లు ఇంకెంత దూరంలో ఉంది? వచ్చేసాము, పక్కనే 1 మైల్ దూరం ఉంటుంది. 100 బంగారు నాణాల కోసం నేను 100 మైళ్ళైనా నడవగలను మరి. ఇద్దరూ నడుస్తూనే ఉన్నారు. రాజా జైసింగ్ రామ్ కిషన్ని తన మహల్ దగ్గరికి తీసుకువచ్చాడు. ఇది రాజుగారి మహల్ కదా? నేను ఇక్కడే ఉంటాను,
నేను రాజుగారి సేవకుడను. అలాగా పద, నీ వంకతో నేను రాజమహల్ని కూడా చూసేస్తాను. రామ్ కిషన్ అక్కడా ఇక్కడా చూసుకుంటూ మహల్ లోపలికి వెళ్ళాడు. మహల్ సభలో మంత్రి మహారాజుగారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అరే, నువ్వు రాజా సింహాసనం మీద ఎందుకు కూర్చుంటున్నావు? నువ్విక్కడ రాజుగారి సేవకుడు అని చెప్పాను కదా. వెర్రివాడా, నీకు ఇంకా అర్థం కాలేదా? వీరే స్వయంగా రాజా జైసింగ్ గారు. కానీ ఈయన రాజుగారు రాజ్యంలోని ప్రజల పరిస్థితిని స్వయంగా చూడ్డానికి ఒక మామూలు మనిషి వేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉన్నారు. మహారాజా, ఇంతకీ ఈ వ్యక్తి ఏం చేశాడని అతన్ని మీతో పాటు రాజమహల్కి తీసుకొనొచ్చారు? నగరంలో ఒక చిన్న పాప గాత్రానికి మేము ఎంతో ఆనందించాము. మేము తనకి కానుకగా ఒక నాణానిచ్చాము. ఈ మహాశయుడు ఆ చిన్న పాప తండ్రి. పాట విన్నందుకు ఇతను మమ్మల్ని 10 బంగారు నాణాలను అడిగాడు. అప్పుడు మేము నీకు 100 నాణాలు ఇస్తాము, మాతో పాటురా అని చెప్పాం. అయితే ఇతనికి 100 కొరడా దెబ్బల శిక్షను విధించమంటారా? 100 కొరడా దెబ్బలు ఇతనికి తక్కువ అనిపించడం లేదు. వద్దు వద్దు మహారాజా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచి నేను ఎప్పుడూ ఎవ్వరినీ దోచుకోను. మహారాజా, ఇతన్ని కారాగారంలో పడేయమంటారా? జీవిత ఖైదు విధిస్తే ఎలా ఉంటుందంటావు? లేకపోతే ఇతన్ని సేవకుడిగా పెట్టుకుంటే? నన్ను క్షమించండి మహారాజా, క్షమించండి, నన్ను క్షమించండి. రామ్ కిషన్ రాజా జైసింగ్ కాళ్ల మీద పడిపోయాడు. ఈసారికి మేము నిన్ను క్షమించి వదిలేస్తున్నాం, కాని గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడైనా ఇలా జరిగితే అందుకు శిక్ష 100 కొరడా దెబ్బల కంటే ఎక్కువగానే ఉంటుంది. క్షమించండి మహారాజా. ఆ తర్వాత మధుర మహల్కి వచ్చింది. అలా తను తన మధురమైన గాత్రంతో పాటలు పాడింది. రాజా జైసింగ్ మధురకి 10 బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. హాయ్, నేనే షైని. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.